దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తి లేదంటే గనక యుద్ధ వాతావరణం జరుగుతుంది, అంటే వేరే శత్రు దేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు అత్యవసర పరిస్థితి విధించాలి. ఇప్పుడు ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ విధించున్నారు. ఎందుకు? పబ్లిక్ ఎవరు బయటికి రావద్దు, మిగతాది మేము చూసుకుంటామన్నటువంటి, లేదా పారామిలిటరీగా పబ్లిక్ తయారమన్నది. దాన్ని ఎమర్జెన్సీ అంటే అది బాధ్యతాయుతమైనటువంటి ఎమర్జెన్సీ. అట్లా కాకుండా వేరే రాజకీయ అవసరాల కోసం చేసేటువంటి ఎమర్జెన్సీ, ఇది గతంలో భారతదేశం చవి చూసింది. ఇందిరాగాంధీ గెలిచినటువంటి చోట్ల తేడా జరిగిందంటూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆమె ప్రధాని పదవి దిగాల్సి వస్తుంది, వేరే వాళ్ళకి ఇవ్వడం ఆమెకి ఇష్టం లేదు. కాబట్టి ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి దేశంలో ఒక అరాచకం నడిపినటువంటి సందర్భం. అలాంటి ఎమర్జెన్సీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఎక్కడ? శ్రీలంకలో రాజపక్సే ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ. ఎందుకు? తన రాజకీయ ఉనికికి సమస్య అయింది. తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతి తెలివి తక్కువ నిర్ణయాల్లో ఒకటి వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నటువంటి, వ్యవసాయంలో విచిత్రమైనటువంటి పద్ధతి, అంటే సంప్రదాయ వ్యవసాయం చేయడంలో తప్పే లేదు, అది దశల వారీగా చేయాలి. ఒక్కసారిగా అందరూ మామూలు వ్యవసాయం ఆపేసి సంప్రదాయ వ్యవసాయం చేయాలనేటప్పటికీ దాని వలన ఎదురైనటువంటి ఆహార సంక్షోభం, దాన్ని అధిగమించడానికి మళ్ళీ ఆ రూల్స్ అన్ని మార్చినా ఈలోపుగా ఆహార సంక్షోభం ఎదురైంది. దానికి తోడుగా వచ్చినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు కరోనా అనంతర సంక్షోభం, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, వరుసబెట్టి ఎదురైనటువంటి అంతర్జాతీయ పరిణామాలు శ్రీలంకని కుదేలు చేసినాయి. దానికి తోడు చైనా దగ్గర నుంచి తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతున్న సంక్షోభం, దానికి బదులుగా తానిచ్చినటువంటి ఆస్తులు, ఆ ఆస్తుల మీద ఆదాయం చైనాకి వెళ్తోంది, శ్రీలంకకు వచ్చి ఆదాయం కరువు అయింది, దానివల్ల తలెత్తినటువంటి పరిణామం. దీంతో పబ్లిక్ అందరూ రెచ్చిపోయి, అంటే 1500 రూపాయలు పాలపొడి డబ్బా, 200 రూపాయలు గోధుమలు పలుకుతున్నటువంటి రోజులు, 350 రూపాయలు పెట్రోల్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆగ్రహం తొరగులుతున్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమం రాజపక్సేని గద్దె దిగాలని డిమాండ్ చేస్తుంటే, రాజపక్సే ఇప్పుడు తాజాగా అత్యవసర పరిస్థితి విధించారు, దేశంలో ఎమర్జెన్సీ విధించారు. మరి ఎన్ని రోజులు పరిస్థితి ఇలా ఉంటుందో చూడాలి.